ఎపిసోడ్ 32. ఆమె ఎవరు? గజేంద్ర భూపతిని ఒక పిశాచం చంపింది అని పూజారి చెప్పిన మాటలకు ఆ బంగ్లాలోని పనివాళ్లంతా ఆశ్చర్యపోయారు. తమ అయ్యగారి చావు వెనక పెద్ద భూతముందని తెలిసి అక్కడ గుమిగుడిన జనాలంతా రకరకాలుగా రియాక్ట్ అయ్యారు. కాని తమ ఊళ్ళోకి ఒక పిశాచం వచ్చి ఊరి పెద్దయిన గజేంద్ర భూపతిని చంపేసిందంటే నమ్మబుద్ధి కాలేదు. అందుకే, ఏం మాట్లాడుతున్నారు పూజారి గారు? అంటే మన ఊళ్ళో పిశాచుందంటారా? అసలు ఈ ఊళ్ళోకెట్టా వస్తాయండి? వచ్చింది అనుకోండి, అదిక్కడికొచ్చిందని ఎలా చెప్తారు? మా అయ్యగారిని భూతమో ప్రేతమో సంపేసిందని అంత రూఢీగా ఎలా చెప్తున్నారు అని పూజారి మీదకొచ్చాడు. అది చూసిన మిగిలిన వాళ్లందరూ అయ్యో పూజారికి కోపమొస్తుందేమో అని భయపడుతున్నారు. కైలాష్ కూడా అలాగే అనుకున్నాడు. కాని పూజారికి కోపం రాలేదు. తనను ప్రశ్నడిగిన వ్యక్తి వైపు చూసి చిన్నగా నవ్వుతూ, ఈ విషయంలో నేనేమీ హాస్యం చేయడం లేదు. నాకు దీని గురించి కొంత అవగాహన ఉంది. ఏమీ తెలియకుండా నేను మాట్లాడటం లేదు. నాకు తెలిసిన ఒక మిత్రుడున్నాడు. తనకు తంత్రశాస్త్రం బాగా తెలుసు. ఇలాంటి మంత్రాలు తంత్రాలు వేస్తూ ఉంటాడు. అతనే నాకు ఈ విషయం గురించి పోసగుచ్చినట్లు చెప్పాడు. ఏదైనా భూతం మనుషుల్ని చంపితే వారి ఒంటిపై ఒక్క చిన్న గాయం కూడా ఉండదు. చూడండి, గజేంద్ర భూపతి శరీరంపై ఎలాంటి గాయం లేదు. అంతేకాదు, శరీరంలో రక్తమంతా ఎవరో పీల్చేసినట్లు ఒళ్లంతా తెల్లగా పాలిపోతుంది. అలా జరిగితే ఆ వ్యక్తి సాధారణంగా చనిపోయినట్లు కాదు, ఏదో ఒక పిశాచి అతన్ని బలవంతంగా హత్య చేసి చంపేసినట్లని నా మిత్రుడు చెప్పాడు. అతను చెప్పిన లక్షణాలన్నీ గజేంద్ర భూపతి శరీరంలో కనిపిస్తున్నాయి అంటే అని అక్కడున్న అందరివైపు చూశాడు పూజారి. అంటే ఇప్పుడు గజేంద్ర భూపతిని చంపింది నిజంగా పిశాచేనా? ఆతృతగా అడిగాడు ఆ గుంపులోని ఒక మనిషి. అవునన్నట్లు తలూపాడు పూజారి. అంతే, అక్కడున్న అందరికీ దిమ్మ తిరిగిపోయింది. త్రిశూలపురంలో పిశాచం ప్రవేశించిందనే వార్త కొన్ని క్షణాల్లోనే ఊరంతా పాకిపోయింది. కైలాష్ కూడా ఆలోచనలో పడ్డాడు. అంటే త్రిశూలపురంలో భైరవి ఎలాగైతే మగాళ్లను చంపుతుందో అచ్చం అలాగే ఇక్కడ మరో దయ్యం తిరుగుతోందా? అదే ఇలా వచ్చి గజేంద్ర భూపతిని చంపేసిందా అననుకున్నాడు కైలాష్. గజేంద్ర భూపతి మరణించాడని తెలిసి ఊరి జనాలు చాలామంది ఆ ఇంటి ముందు గుమిగూడారు. నిజంగానే తమ గ్రామ పెద్ద చనిపోయాడా అనే ఆశ్చర్యం వాళ్ల కళ్లల్లో స్పష్టంగా కనిపించింది. పూజారి మాటలు వాళ్లందరికీ విపరీతమైన భయం కలిగించాయి. ఏంటి, ఈ ఊళ్ళోకి పిశాచం వచ్చిందా? అట్టా ఎలా జరిగింది పూజారి గారు? ఎక్కడ్నుంచొచ్చిందంటారు అని కొందరు అడుగుతుండగానే, అమ్మో అమ్మో, పిశాచం అయ్యగారిని చంపేసింది, ఇక ఊళ్ళో ఎవ్వర్నీ వదలదు అంటూ కొందరు పనివాళ్లు పెడబొబ్బలు పెట్టడం మొదలుపెట్టారు. మరికొందరు చేతులెత్తి మొక్కుతూ, భగవంతుడా, ఆ పిశాచి బారి నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అని వేడుకున్నారు. పెద్దవాళ్లు మాట్లాడుతూ, ఈ ఊరికి పట్టిన పిశాచం పేడ విరగడయ్యేంత వరకు ఎవరికీ భద్రం ఉండదు, ఒకటి చెయ్యాలా అని ఏదో తీర్మానించారు. తన కళ్ల ముందే జరుగుతున్న ఈ తతంగాన్నంతా చూసిన చిత్రలేఖకు ఏం మాట్లాడాలో తెలియలేదు. కాని పూజారి చెప్పిన మాటలకు మాత్రం ఆమె కొంచెం బెదిరిపోయింది. మంచంపై చలనం లేకుండా ఉన్న గజేంద్ర భూపతిని చూస్తూ, ఈ దుర్మార్గుడు చనిపోయినందుకు సంతోషంగానే ఉంది, కాని ఊళ్ళో పిశాచం తిరుగుతుందంటే భయంగా ఉంది. అది మళ్లీ ఎవర్నెంచుకుని చంపేస్తుందో ఏమో, దానివల్ల అందరికీ ప్రమాదమే. ఓ కాలభైరవస్వామి, నువ్వే మమ్మల్ని కాపాడాలి, ఈ భూతాన్ని ఎలాగైనా తరిమికొట్టాలి అని మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థించుకుంది. గజేంద్ర భూపతి మృతదేహాన్ని చూడటానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. గజగజ వణికిపోతున్నారు. ఇంతలో తమలో తాము కలిసి ఏదో చర్చించుకున్న జనాలంతా, అయ్యా, మీరే ఏదో ఒకటి చేసి మమ్మల్ని రక్షించాలి. మీ తాంత్రిక స్నేహితుణ్ణి ఇక్కడికి రమ్మని పిలవండి. ఎలాగైనా ఆ భూతం పేడ విరగడ చేయమని చెప్పండి. ఆయనకి ఈ విషయాలు బాగా తెలుసు. దయచేసి ఆయన్ని పిలిపిస్తే మా అందరి ప్రాణాలు కాపాడిన వాళ్లవుతారు. మీకు చేతులెత్తి దండాలు పెడతాం అంటూ అక్కడున్న వాళ్లందరూ పూజారికి నమస్కరించారు. అంతమంది అడగడంతో సాయం చేయడానికి ఒప్పుకున్న ఆలయ పూజారి, ముందు గజేంద్ర భూపతి శవాన్ని ఈ గదిలోంచి బయటికి తీసుకెళ్ళండి. జాగ్రత్త, అతని శరీరాన్ని ఎవరూ తాకవద్దు. ఏమైనా శాపం తగిలినా తగిలే అవకాశం ఉంది. మంచం మీదున్న దుప్పటిలోనే చుట్టేసి బయటికి తీసుకెళ్ళండి. నేనిప్పుడే వెళ్లి నా స్నేహితుడికి కబురు పంపిస్తాను. మీకేం భయం అక్కర్లేదు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు గజేంద్ర భూపతిని ఎవరు తీయాలా అని అందరూ ఆలోచిస్తున్నారు.
ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ నువ్వంటే నువ్వు తీయని అనుకుంటూ ఉండగా చివరికి ఒక నలుగురు ముందుకొచ్చి మంచంపై ఉన్న తెల్లటి దుప్పట్లోనే ఊరి పెద్ద శవాన్ని చుట్టేసి బయటికి తీసుకెళ్లిపోయారు. ఇంత జరుగుతున్నా కూడా చిత్రలేఖ తను కూర్చున్న చోటు నుంచి అంగుళం కూడా కదల్లేదు. తన చుట్టూ జరిగే తతంగాన్ని కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. ఆమెను చూసే కొద్దీ కైలాష్కు తల వేడెక్కిపోతోంది. నేనింతకుముందు రాకముందు త్రిశూలపురంలో భైరవి అనే పిశాచు ఉంది. ఆమె ఒరిజినల్గా ఈ చిత్రలేఖ. ఓకే, మరి ఇప్పుడు నా గతంలో ఉన్న పిశాచం ఎవరు? చిత్రలేఖ ఇంకా బతికే ఉంది కదా. మరిప్పుడు భైరవిలా మగాళ్లను ఎవరు చంపుతున్నారు? మహి ఇక్కడికి ఎలా వచ్చింది? నాకేమీ అర్థం కావడం లేదు అనుకుంటూ తల పట్టుకుని అక్కడే కూర్చుండిపోయాడు. అతను చూస్తుండగానే ఎవరూ తనను గమనించడం లేదని గుర్తించిన చిత్రలేఖ నెమ్మదిగా ఆ గదిలో నుంచి వెళ్లిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆమె వెనుక మరో యువతి ప్రత్యక్షమైంది. పెళ్లికూతురి డ్రెస్లో ఉన్న యువతిని కైలాష్ చూశాడు. మహిని పోలి ఉన్న ఆ యువతి కూడా కైలాష్ని చూసి అదోలా నవ్వింది. అంతే, కైలాష్కి మతిపోయింది. వెంటనే ఉంగరం ఉందా లేదా అని చెక్ చేసుకుని విపరీతంగా భయపడ్డాడు. కాళ్ళు చేతులు వణుకుతుండగా వేలికి ఉంగరం ఉన్నా కూడా నేనా యువతికి ఎలా కనిపించాను? నన్ను చూసేందుకు నవ్వింది? అసలిక్కడేం జరుగుతోంది? నా కళ్ల ముందే ఒక చిత్రలేఖ ఆ గజేంద్రభూపతి గదిలోకి వెళ్ళింది. కాసేపటికి ఈ జనాలు మరో చిత్రలేఖని ఇక్కడికి పట్టుకొచ్చారు. అంటే ఇప్పుడు బయటికి వెళ్లిపోయింది చిత్రలేఖ, ఇప్పుడు నన్ను చూసి నవ్వింది భైరవీనా అని ఆలోచించగానే కైలాష్కి ఫ్యూజ్ లెగ్గిరిపోయాయి. అదే సమయంలో కైలాష్ వైపు చూసిన ఆ యువతి, నిన్న అక్కడున్నాను, ఇప్పుడు ఇక్కడున్నాను, గుర్తుపట్టలేదా అని అడుగుతున్నట్లతను కనిపించింది. అప్పుడే ఆ గదిలో ఉన్న క్యాండిల్స్ అన్ని చప్పున ఆరిపోయాయి. ఆ చీకట్లో ఎవరికీ ఏమీ కనిపించలేదు. కాని ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోతున్నట్లు గజ్జల శబ్దం మాత్రం కైలాష్ విన్నాడు. దాంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ చప్పుడొచ్చిన వైపు పరిగెత్తాడు. ఆ గది నుంచి కిందకొచ్చేసరికి మెట్ల దగ్గరే గజేంద్రభూపతి శవాన్ని కింద పెట్టి కొంతమంది మాట్లాడుకోవడం చూశాడు. కాని వాళ్లెవరికీ గజ్జల చప్పుడు వినిపించడం లేదని కైలాష్కి అర్థమైంది. ఆశ్చర్యంగా ఆ చప్పుడొస్తున్న వైపు వెళ్లిన అతనికి తన వైపే చూసి నవ్వుతున్న యువతి కనిపించింది. ఆమె బంగ్లా నుంచి బయటికి వెళ్లడం చూసి తను కూడా ఆమెను వెంబడించాడు. ఊరంతా చీకటితో నిండిపోయింది. దూరంగా కుక్కల అరుపులు తప్ప మరో శబ్దం లేదు. దానికి తోడు బలంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. అక్కడక్కడా ఉన్న చెట్లు ఆ గాలికి దెయ్యం పట్టినట్లు ఊగుతున్నాయి. అలాంటి సమయంలో ముందుకు వెళ్లాలంటే కైలాష్కి కూడా కొంచెం భయం వేసింది. కాని తప్పదని ధైర్యం తెచ్చుకుని తన ముందు వెళ్తున్న యువతి వెనకాలే నడవడం మొదలుపెట్టాడు. అలా కొంత దూరం నడిచేసరికి కాలభైరవ ఆలయం కనిపించింది. ఈదురుగాలులకు ఆలయంలోని గంటలు ఠంగున మోగుతున్నాయి. గుడి ముందు పెట్టిన కాగడాలు ఏ క్షణమైనా ఆరిపోయేలా కొట్టుకుంటున్నాయి. తన ఎదురుగా ఉన్న అమ్మాయి గుడివైపే వెళ్లడం చూసి, ఎక్కడికి వెళ్తుంది తను? నాకేం అర్థం కావడం లేదు. నన్ను కావాలని ఇక్కడికి తెచ్చిందా అనుకుంటుండగా కాలభైరవ గుడి ముందు ఆ యువతి ఆగిపోయింది. కైలాష్ కూడా ఆగిపోయి చుట్టూ చూస్తూ, ఇక్కడెందుకాగింది? ఈ చీకట్లో ఏమీ కనిపించట్లేదు, అక్కడెవరైనా ఉన్నారా అని తీక్షణంగా చూశాడు. అప్పుడే ఆ యువతి రెండడుగులు ముందుకు వేసింది. అంతే, గుడికి సమీపంలోని కాగడ వెలుగులో ఆ యువతి ముఖం స్పష్టంగా కనిపించింది. అచ్చు గుద్దినట్లు ఆమె మహిలాగే ఉండటం చూసి కైలాష్కి రకరకాల ఆలోచనలతో మతి చెడిపోయింది. ఆమె మాత్రం అతని మనసులోని అలజడిని అస్సలు పట్టించుకోకుండా కైలాష్ వైపు చూసి చిన్నగా నవ్వుతూనే ఉంది. అదిగో అప్పుడే ఆ ప్రాంతమంతా తనకు బాగా పరిచయమైన మల్లెపూల వాసనతో నిండిపోవడం కైలాష్కు తెలిసొచ్చింది. ఇది రాత్రిపూటొచ్చే మల్లెపూల వాసన, భైరవి వచ్చినప్పుడే వస్తుంది. అంటే ఈ అమ్మాయి నిజంగా నా గత జన్మలో భైరవేనా అని ఆశ్చర్యపోయాడు కైలాష్. గుడి ముందు నిలబడి తనవైపే చూస్తున్న యువతి భైరవిలా అనిపించడంతో కుదురుగా కూర్చోలేకపోయిన కైలాష్ వేగంగా ఆమె దగ్గరికి వెళ్తూ ఏదో చెప్పబోయాడు. అంతలోనే ఆమె అతని కళ్ల ముందే చటుక్కున మాయమైపోయింది. హే, ఒక్క నిమిషం వెయిట్, అసలు ఎవరు? నేను చెప్పేది విను అంటూ ఆ కాగడ వెలుగుల వరకు పరిగెత్తాడు. కాని ఎక్కడా ఆ యువతి కనిపించలేదు. ఎక్కడికి పోయింది అమ్మాయి? అసలు తను మహీనేనా లేక ఇంకెవరోనా? ఇందాక గజేంద్రభూపతి ఇంటి దగ్గర అచ్చున్ చిత్రలేఖలా కనిపించి లోపలికి వెళ్ళింది. తర్వాత మహీలా కనిపించి బయటకొచ్చింది. తను నిజంగా మహీనా
లేక ఆవేశంలో కనిపిస్తోందా అని ఆలోచించడంతో అతనికి తలనొప్పొచ్చేసింది. దేవుడా, నాకొక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. అసలు మహి ఇక్కడికెలా వచ్చింది? తను భైరవ్ అవడమేంటి? నాకు కావలసిన సమాధానాలు ఒక్కటి కూడా దొరకలేదు. కాని ఇంకొన్ని ప్రశ్నలు మాత్రం దొరికాయి. ఆ హర్షవర్ధన్ ఎవరో, చిత్రలేఖ ఎవరో, వాళ్ల మధ్య రిలేషన్ ఏంటో తెలుసుకుందామని గతంలోకొస్తే ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావేంటి స్వామి అనుకుంటూ అక్కడే తలపట్టుకుని కూర్చున్నాడు. చుట్టుపక్కలెక్కడైనా మాయమైన అమ్మాయి జాడ దొరుకుతుందేమో అని చూస్తుండగా అతనికి మరో విషయం గుర్తొచ్చింది. ఎస్, నేను ప్రజెంట్ టైంలో ఉన్నప్పుడు స్వామీజీ వచ్చి భైరవిని బంధించడానికి ప్రయత్నించినప్పుడు కూడా వాతావరణం ఇలాగే తగలడింది. అప్పుడు కూడా భయంకరమైన ఈదురుగాలులు, నల్లటి మబ్బులు, ఆకాశం కూడా భయంకరంగా ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. అంటే ఇక్కడ ఆ భైరవికి సంబంధించిన ఏదో విషయం ఉంది. అదేంటో మాత్రం తెలియడం లేదు అని ఆలోచిస్తున్నాడు. కాసేపటికే ఈదురుగాలులు ఆగిపోయాయి. మబ్బులు కూడా పల్చబడి చందమామ కనిపించాడు. అప్పటి వరకు ఉన్న భయంకరమైన వాతావరణం అంతా అబద్ధం అనేలా ఉంది. తన కళ్ల ముందే జరిగిన మార్పులను చూసి కైలాష్ ఆశ్చర్యపోయాడు. వాతావరణం ప్రశాంతంగా మారడంతో కాలభైరవ ఆలయం దగ్గర ఎవరో ఎక్కిళ్లు పెట్టి ఏడుస్తున్న చప్పుడతనికి వినిపించింది. ఎవరో ఆడపిల్ల వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో వినిపిస్తున్న ఏడుపు చప్పుడు భయం కలిగించేలా ఉంది. మెల్లగా ఆ చప్పుడుస్తున్న వైపుకు వెళ్లిన కైలాష్ అక్కడ చిత్రలేఖను చూశాడు. గుడిమెట్లపై కూర్చుని ఏడుస్తూ ఉంది చిత్రలేఖ. గజేంద్ర భూపతి ఇంటికి తనను ఏ డ్రెస్లో తీసుకెళ్లారో అదే డ్రెస్లో ఉంది. మూసి ఉన్న గుడి తలుపులకు దండం పెడుతూ ఏడుస్తోంది. నన్ను ఆ దుర్మార్గపు గజేంద్ర భూపతి నుంచి కాపాడినందుకు నీకు రుణపడుంటాను తండ్రి. నీకు రేపు ఎలాగైనా ప్రత్యేక పూజలు చేయిస్తాను స్వామి అని మొక్కుకుంటూ అన్న చిత్రలేఖను చూసేసరికి కైలాష్ మనసు తరుక్కుపోయింది. అదే సమయంలో గజేంద్ర భూపతి చేతుల్లో నుంచి ఆమె తప్పించుకున్నందుకు సంతోషించాడు కూడా. కాని ఆమెను తప్పించిన భైరవి ఎక్కడ్నుంచొచ్చిందో అతనికి అర్థం కాలేదు. అతనలా ఆలోచిస్తుండగానే గుడిమెట్ల మీద నుంచి లేచిన చిత్రలేఖ ఎక్కడికో బయలుదేరింది. అది చూసిన కైలాష్ కూడా ఆమె బంగ్లా వరకు తోడుగా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ తనకు మహిళ కనిపించి అక్కడి వరకు తెచ్చిన భైరవిని వెతకాలనేది అతని ప్లాన్. అందుకే చిత్రలేఖ వైపు నడిచాడు. కాని అప్పుడే ఆమె మొహంలో భావాలు సడన్ గా మారిపోవడం కనిపించి ఆశ్చర్యపోయాడు కైలాష్. అప్పటి వరకు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఏడ్చిన చిత్రలేఖ ఇప్పుడు మాత్రం మొహంపై అదో రకమైన నవ్వుతో తయారైంది. అంతకుముందు కైలాష్ కళ్ల ముందే మాయమైన భైరవి కూడా సడన్ గా అక్కడ ప్రత్యక్షమై చిత్రలేఖ ఎదురుగా నిలబడి ఆమె వైపు చూస్తూ నవ్వింది. అది చూసిన కైలాష్ కి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు. చిత్రలేఖ, మహి, అది మహిలా ఉన్న భైరవి చిత్రలేఖ వైపు చూసి ఎందుకు నవ్వుతోంది? దీనర్థమేంటి అని ఆలోచించాడు. కాని అతనికేమీ తట్టలేదు. తన ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మాత్రం తన ఎదురుగా ఉన్న ఇద్దరు యువతల గురించి, మరొకరి గురించి తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. గజేంద్ర భూపతిని చంపింది భైరవేనా? గతంలో కైలాష్ కు కనిపించిన భైరవి మహి రూపంలో ఎందుకుంది? చిత్రలేఖ, ఆమె ఒకరేనా లేక వేరువేరా?